ముస్లింలకు ఫకీరులంటూ సంబోధించి అవమానించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని మెట్పల్లి మర్కజ్ ఇంతిజామీ కమిటీ మిల్లత్-ఇస్లామియా అధ్యక్షుడు మహమ్మద్ కుతుబుద్దీన్ పాషా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మర్కజ్ ఇంతిజామియా కమిటీ మిల్లత్-ఇస్లామియా ఉపాధ్యక్షులు షేక్ సాదక్ హుసేన్, మొహమ్మద్ సమీయుద్దీన్, మైనారిటీ నాయకులు రహీముద్దీన్, మొహమ్మద్ ఫెర్రోజ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు సభలో ముస్లిం మైనారిటీలను ఫకీర్ భాయం అని కీంచపరిచినట్టు మాట్లాడింది. మంత్రి హరీష్ రావు గారు బేషరతుగా ముస్లిం మైనారిటీలకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ముస్లిం మైనారిటీల మందరము కలిసి మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తాము. అలాగే జగిత్యాల డిస్టిక్కి మీరు ఎప్పుడు వచ్చినా కానీ మిమ్మల్ని అడ్డుకుంటాం. అర్థమైంది హరీష్ రావు గారు? మీరు ముస్లింలను మభ్య పెడుతూ మీ మామ మోచేతికి బెల్లం పెట్టి ముస్లిం మైనారిటీలను మభ్యపెడుతుంది. 24/2014లో మీ మామ ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను, 4 నెలలు ఇస్తాను చెప్పిండు. తమిళనాడు కేశకల్మే బనాయాగా అన్నాడు. ఇప్పటిదాకా దాని మీద ఊసులేదు. మళ్ళీ తర్వాత 22/11/2018 మళ్ళీ ఒక సభలో మీ మామ ముఖ్యమంత్రి ఏమన్నారంటే ఒక మైనారిటీ నాయకుడు అడిగిండు, సాబ్ హమారే 12% కే బారే మే క్యా హువా నహీ బోలే అని చెప్తే ఏమంటాడు, అరే కూకురా కూర్చో మీ అయ్యకు చెప్తా అంటాడు. మరి ఏం మీ లాంగ్వేజ్ మాట్లాడేది మాకైతే మరి అర్థమవుతలేదు. విన్నారా? అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీమ్ తీసుకొచ్చిండు ముస్లిం మైనారిటీలను మభ్య పెడుతందుకు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్ రాస్తేనే దళిత బంధు, మైనారిటీ బంధు, ఆ బంధు, ఈ బంధు అన్నీ వస్తాయి. ఎలక్షన్ అయిపోయినాయంటే మళ్ళీ అన్నీ బంద్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ముస్లిం మైనారిటీకి మభ్య పెట్టేటందుకు 100,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి మరొక డ్రామా ఆడుతుండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్న ముస్లిం మైనారిటీలకు 100,000 రూపాయలు 2 లక్షల రూపాయలు మైనారిటీ లోన్స్ అని చెప్పారు. అది గడుస్తున్న 6 నెలలైనా కానీ ఇప్పటి వరకు దాని మీద అసలు వాళ్ళకు రాలేవు, అది రాలేదు. ముస్లిం మైనారిటీలను కీచపరచుడు, ముస్లిం మైనారిటీలను అనగదొక్కడు ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు. ముఖ్యమంత్రి బిడ్డ కూడా కవిత కొన్ని సంవత్సరాల ముందట ఏమన్నదంటే ముస్లిం మైనారిటీలు కబూతర్ అంటే పక్షుల రూపంలో ఆమె కూడా మాట్లాడింది. అప్పుడు మా దగ్గర ఆంధ్ర రికార్డు, అన్నీ మా దగ్గర ఆంధ్ర రికార్డు ఉన్నది. మేము ఒకటే చెప్పేది ముస్లిం మైనారిటీలము, హరీష్ రావు గారు మీరు బేషరతుగా ముస్లిం మైనారిటీలకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మరొకసారి చెప్తున్నాం, లేని పక్షంలో జగిత్యాల డిస్టిక్ మీరు ఎప్పుడు వచ్చినా కానీ మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. రాబోయే ఎలక్షన్లలో మీకు తగిన రీతిలో తగిన బుద్ధి చెప్తామని మెట్పల్లి ముస్లిం మైనారిటీ